అల్లూరు తీర ప్రాంతంలో ఉండే శంభుని కాపులను ఎస్సీలో చేర్చవద్దని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి అధికారులకు తెలిపారు. శంభుని కాపులకు ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఇస్తాం, భూములు ఇస్తామంటూ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏ విధంగా అధికారులకు చెబుతారని ప్రశ్నించారు. శంభుని కాపులు ఎప్పుడులాగే బీసీలోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ పార్టీలు నాయకులు ఎస్సీ రిజర్వేషన్ ను ఒక ఆయుధంగా చేసుకుంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కావలి ఆర్డీఓ సీనా నాయక్ కు వినతి పత్రం అందజేశారు. దాదాపు ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ ఇంకొక సమస్యని మాకు సృష్టించారు. మన అల్లూరు తీర ప్రాంతంలో చెమ్ముని కాపులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెమ్ముని కాపులు కూడా ఎస్సీలకు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళకందరికీ కూడా అధికారులకు అందరికీ చెప్పి సర్టిఫికేట్లు ఇప్పిస్తానని చెప్పి ఆ చెమ్ముని కాపులకి వాళ్ళ యొక్క గ్రామాల్లోనే చెప్పడం జరిగింది. ఆ విధంగా చేస్తే మాకు భూమి దక్కదు, అది ఉద్యోగాలు దక్కువు, ఏ అవకాశాలు కూడా దక్కువు. వాళ్ళు చెమ్ముని రెడ్లు అనమాట. వాళ్ళు తీర ప్రాంత గ్రామాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళకి ఈ భూములు ఇవ్వటం కానీ అది కానీ ఉద్యోగాలు ఇవ్వటం కానీ ఇది మా నోళ్ళు కొట్టి వాళ్ళకి ఇవ్వటం అనేది ఎమ్మెల్యే గారికి తగదు. తప్పకుండా వాళ్ళ విషయాన్ని పట్టించుకోకుండా గతంలో కూడా కోర్టులు కొట్టేశాయి. అదే ప్రాతిపదికన ఉండాలి తప్ప కోర్టులు చోళ్ళు కోర్టులను కొట్టేసినట్టు దాన్ని పునరుద్ధరించి మళ్ళీ రాజకీయం చేసి మేము సర్టిఫికేట్లు ఇస్తాం, మీకు భూములు ఇప్పిస్తాం, మా ఎస్సీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు ఇప్పిస్తాం అని చెప్తే మా నోళ్ళు దళితులకి మేము అందరూ అంటరాంటరానికి గురైనటువంటి వాళ్ళము, తరతరాల నుంచి కూడా ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళము, మా భూములు తీసి వాళ్ళకి ఇటము, మా రిజర్వేషన్ తీసి వాళ్ళకి ఇటము, మా ఉద్యోగాలు తీసి వాళ్ళకి ఇస్తే మేమేం చేసుకొని బతకాలా? ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాజకీయ నాయకులు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇదే వాదన చేస్తుంటారు. మా ఉద్యోగాలు మా రిజర్వేషన్ తీసి తీర ప్రాంతంలో వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు కూడా రెండు వార్డులు ఉంటే పంచాయతీ వార్డులు, అవి కూడా ఎస్సీల కింద చెమ్మని కాపులకి ఇస్తారు. అది ఇవ్వటం అనేది చాలా తప్పు. ఆ రిజర్వేషన్ వల్ల మేము చాలా ప్రాంతం నష్టపోతాం. మీ అల్లూరు ప్రాంతంలో మా వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతారు. ఆ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వకూడదు. మాకు చెమ్మని కాపులకి వాళ్ళు ఒక బీసీసీఏ కింద ఉన్నారు. వాళ్ళు అట్టే ఉంచాలే తప్ప మేము మిగతా వాళ్ళ కులాన్ని మా ఎస్సీల జాబితా చేసి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చాం. గతంలో కూడా ఇచ్చారు కాబట్టి మేము కూడా ఇప్పిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తే అది మా నోళ్ళు కొట్టినట్టు అవుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి